విశాఖ జిల్లా పయకురావుపేట తండవ షుగర్ ఫ్యాక్టరీ యంత్రాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, మేడపాటి గౌతమ్ రెడ్డి, అమంత శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, దాటిశెట్టి రాజా, పర్వత ప్రసాద్ పెళ్ళ, ఉమాశంకర్ గణేష్ షుగర్ ఫ్యాక్టరీని మూసివేయకూడదని రైతుల ప్రతినిధి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు తోట నాగేష్ వినతి పత్రం అందజేశారు. ఏర్పడి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. మరి ఎన్నాళ్ళుగానో రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా సరే ఈ ఫ్యాక్టరీకి చెరుకు తోళ్ళు ఆనవాయిగా రావడం, అలాగే కార్మికులందరూ కూడా జీతాలు సాధించాలకపోయినా సరే వీళ్ళంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇది మా ఫ్యాక్టరీ, మాకు జీతాలు ఇవ్వకపోయినా వేలు కాకపోయినా రేపన్నా ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ మొన్న ఇయర్ 2019 చెరుకు తోలింది కూడా లేటుగా వస్తే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ తీర్చినందుకు మా రైతాంగం తరఫున శాసనసభ్యులందరూ కూడా కృషి చేసిన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏంటంటే ఈవేళ ఈ ఫ్యాక్టరీ ఉండాలా, కొప్పాక ఫ్యాక్టరీ ఉండాలా అని ఒక మీమాంస వచ్చింది కాబట్టి మరి మొన్న 3 రోజుల నుంచి స్థానిక మా ఎమ్మెల్యే బాబురావు గారికి కానీ రాజా గారికి కానీ మన ప్రసాద్ గారికి ఉమాశంకర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. 3 రోజుల నుంచి వాళ్ళు ఇదేంటే మాకు పప్పాక పాయకరేపట అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాకు ఈ ఫ్యాక్టరీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి దీనికి వ్యత్యాసం లాస్ట్ ఇయర్ అది 45,000 టన్నులు ఆడిందండి, ఇది 65,000 టన్నులు ఆడింది, 20,000 అక్కడికి ఎక్స్ట్రా ఆడాం మనం. అదేవిధంగా ఈ సంవత్సరం 50,000 ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, కానీ లాస్ట్ ఇయర్ 65,000 రాకపోవడానికి కొంచెం పేమెంట్స్ లేట్ అవ్వడం వల్ల కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు సావర్కోట షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు కాబట్టి అక్కడ ఉన్న రైతాంగం కూడా ఆలోచనలో పడ్డారు. ఏంటంటే బెల్లం మేము కూడా బెల్లం ఆడదాం, బెల్లం ఆడే పరిస్థితి లేదండి. ఈవేళ ఫ్యాక్టరీలు ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎన్ఆర్జీఎస్ స్కీమ్ వల్ల రైతాంగం అంతా కూడా నష్టపోవడం మొట్టమొదటిగా చెరుకు రైతులని సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీనివల్లే చెరుకు రైతు గిట్టుబాటు ధరలు రావట్లేదు. అది కూడా మీరు ఎన్ఆర్జీఎస్ ఫ్యాక్టరీని ఇన్వాల్వ్మెంట్ చేసి జాయింట్ అయితే అది కేంద్ర ప్రభుత్వానికి చెప్పి రైతులకి ఎన్ఆర్ఎస్ కూలి పనులు అందులో మ్యాచింగ్ పెడితే అంటే రికార్డు ఉండదు కాబట్టి దాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అండి. మనకి ఆ చెరుకు ఒకటికి పాసిబిలిటీ ఏంటంటే రికార్డు ఉండేయండి. దీనికి ఈయన 15 ఎన్ని టన్నులు చేసేది, ఇన్ని ఎకరాలు ఉంది అని మిగతా ప్యాడీ కానీ మిగతా అతికి ఆ రికార్డు ఉండదు కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా మొట్టమొదటిగా ప్లాన్ చేయడానికి మీ క్యాబినెట్ అందరూ కూడా నిర్ణయం చేస్తే ఫ్యాక్టరీ నిలబడతాయండి. అదేవిధంగా మాకు ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నదండి. ఫ్యాక్టరీకి పేరు విశాఖపట్నం జిల్లా అయినా ఈస్ట్ గోదావరిలో పరిధి 2 నియోజకవర్గాలు ఉంది. ఇప్పుడు 3-4 నియోజకవర్గాలు పెట్టినట్టు పిఠాపురి నియోజకవర్గం చెరుకు ఇక్కడ రావడానికి అవకాశం ఉండదని ఒక అదనంగా 25,000 టన్నులు వస్తాయి కాబట్టి 100,000 టన్నులకి మనం రీచ్ అవుతా ఉండి 100,000 టన్నులు దాటితే మనం లాభాల బాటలోకి వస్తాం కాబట్టి తప్పనిసరిగా మరి మేము కోరు